హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెల్లూరుపేట టౌన్ దగ్గర ఉన్నాము. ఈ టౌన్ కాడ నుంచి మనకి ఇక్కడ మనకి పక్కన కనిపిస్తుంది మారుతి సుజుకి షోరూమ్, కార్ షోరూమ్ అన్నమాట ఇది. ఈ కార్ షోరూమ్ గురించి మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ సర్వీస్ అనేది, కార్ సేల్స్ అనేవి కూడా మనకి చాలా బాగుందని చెప్తున్నారు. ఈ షోరూమ్ ఎలా ఉంది, ఎట్లా అనేది, మీకు ఆ కార్లు వాళ్ళ దగ్గర ఏమేమి కార్లు ఉన్నాయి, వీళ్ళు కార్లు మనకి సేల్స్ ఎట్లా ఇస్తున్నారు ఏంటి అనేది మీకు ఇక్కడ నేను మీకు అక్కడ మేనేజర్తో మాట్లాడి వినిపిస్తాను, చూస్తాను ఫ్రెండ్స్. ఆ సర్వీస్ సెంటర్ కూడా లోపల ఎలా ఉంది, కార్లు ఎన్ని రిపేర్లు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఆ మెయింటెనెన్స్ కూడా ఎలా ఉంది అనేది మీకు వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఈ రూట్లో ఏదైనా మనకి వెహికల్ ఏదైనా ఆగిపోయినా కానీ వీళ్ళు తొందరగా రెస్పాన్స్ అవుతున్నారని కూడా చెప్తున్నారు. ఇప్పుడు దాన్ని బట్టి మనం తెలుసుకుని వీడియో అయితే చేయటం అనేది జరుగుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాండి. లెస్ గో, లోపలికి ఎట్లా ఉందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూస్తానే ఉండండి వీడియో. సేల్స్ ప్లస్ సర్వీస్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం వచ్చిన సర్వీస్ మనం కస్టమర్కి డైరెక్ట్గా వెళ్ళి వెహికల్ తేవాలి, సర్వీస్ చేసి వెహికల్ ఇచ్చేద్దాం కస్టమర్కి. ఈ అవైలబిలిటీ కూడా ఉంది మనకి, డోర్ డెలివరీ కూడా ఉంది. అదేవిధంగా న్యూ వెహికల్స్ కూడా మనం కొద్దిగా అందుబాటులో ఉండేటట్టు లోపల వాళ్ళకి, గుంటూరు టీజీ వాడు వెళ్ళలేకపోతే వెహికల్స్ కూడా మనం సేల్స్ అందుబాటులో ఉంది. ఇది రిపేర్ 3 ఇయర్స్ అవుతుంది, కంప్లీటెడ్గా 3 ఇయర్స్ థర్డీ ఫోర్ రోజు చూసాను. ఇప్పుడు మనకి ఇప్పుడు కార్ ఉండే వాళ్ళు మనకి 3 కలర్స్, 4 కలర్స్ కలుగుతుంది. ఈ 3 కలర్స్ కాకుండా మనకి ఈ కలర్ కావాలి అనుకుంటే మీరు ఆ కార్ తెలుసుకోవడానికి మీకు ఎంతో మన కస్టమర్ కోరుకున్న కలర్ ఏదైనా కూడా అవైలబుల్ ఉంది, తెచ్చిపెట్టగలం. ప్రజెంట్ కాకపోతే వాళ్ళు కోరుకున్న కలర్ని బట్టి వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది, ఒక 15 డేస్ నుంచి 1 మంత్ అలాగా. యాజ్ ఏరీ యాజ్ కోసం మనం కస్టమర్ కోరుకున్న కలర్ ఇవ్వడానికి త్వరగా ట్రై చేస్తాం. ఇక్కడ బ్లాక్ వెహికల్లో కూడా 5 to 6 కలర్స్ అవైలబుల్ ఉంటుంది. ఏం కలర్ ఏదైనా ఉందని కొంత కస్టమర్కి ఏదైనా బ్లాక్ కలర్ కావాలని కోరుకుంటున్నాను కూడా, దేని కలర్ కూడా కొద్దిగా 2-3 మంత్స్ తెచ్చి ఇవ్వగలడానికి ట్రై చేస్తాం. సార్, నా పేరు పవన్ అండి, నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్ చెల్లూరు పేట జయలక్ష్మి. యాక్చువల్లీ ఏంటంటే ఆటో ఫీల్డ్లో ఏంటంటే సార్, ఇక్కడ చెల్లూరుపేట అనేది ఒక రూరల్ ఏరియా సార్. ఈ రూరల్ ఏరియాలో 3 మండలాలు. ఈ 3 మండలాల్లో పాస్ట్ 6-7 ఇయర్స్కి అంతకు ముందు అయితే ఇక్కడ ఒక 4-వీలర్ షోరూమ్ కూడా లేదు సార్. తర్వాత 4-వీలర్ షోరూమ్ అనేది ఫస్ట్ హ్యుండై వీళ్ళందరూ స్టార్ట్ చేసిన. వీళ్ళు ఏంటంటే సార్, వాళ్ళు అంత ఫస్ట్ నుంచి ఆటోమేటెడ్ వర్క్షాప్ కానీ ఇవన్నీ లేవు సార్. కస్టమర్కి క్లియర్గా సర్వీస్ కానీ అదేమి అంత ప్రొవైడ్ చేయలేకపోయింది. మనం పెట్టింది 2-2.5 ఇయర్స్ అయినా మనం విత్ ప్రాపర్ ఫెసిలిటీస్ మనం దిగాం. అంటే ఆటో ఫీల్డ్ అంటే ఎలా ఉంటుంది అంటే సార్, ఇదివరకు ప్రీవియస్గా గుంటూరు ఇటైతే ఒంగోలు ఇట్లానే షోరూమ్స్, ఇటైతే చీరాల ఇట్లా ఉండేవి సార్. ఇక్కడ మనకి చిత్తూరుపేటకి ఒక 14 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నర్సాపేట షోరూమ్ కూడా ఎక్కువ వాల్యూమ్ అవుతుందో, వాళ్ళు ఏం చేశారంటే జయలక్ష్మి అనేది చిత్తూరుపేటకి ఇక్కడ యూజ్ చేశారు. మారుతి వెహికల్స్కి వచ్చేసరికి ఒక స్పెషాలిటీ ఏంటంటే సార్, మారుతి వెహికల్స్కి లెస్ మెయింటెనెన్స్ సార్, లో ఆన్ మెయింటెనెన్స్ ఉంటుంది. ట్రస్టెడ్ స్పేర్ పార్ట్స్, జెన్యున్ స్పేర్ పార్ట్స్ ఎక్కడ కూడా చిన్న విలేజ్లో కూడా దొరికే అవకాశం ఉంది. సో మేమేం చేస్తున్నామంటే, ఇంకోటి కస్టమర్కి ఇచ్చే సర్వీస్ ఎలా ఉంటుందంటే, మేము డైరెక్ట్గా కస్టమర్తో ఇంటరాక్ట్ అయ్యి మేము వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి సర్వీస్ ఇచ్చేస్తాం. ఇప్పుడు సర్వీస్కి ఇఫ్ నాట్ పాసిబుల్ ఫర్ ది కస్టమర్, వీఆర్ అప్రోచింగ్ ది కస్టమర్ డైరెక్ట్లీ. సో మేమేం చేస్తామంటే కస్టమర్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి ఒకసారి ఇక్కడ మా దగ్గరకు వచ్చి చూసుకోగానే మీరు ఇందాక అడిగినట్టు కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయని అడిగారు. ఇప్పుడు మారుతి ప్రొడక్ట్స్లో ఏంటంటే సార్, యాజ్ పర్ గో గ్రీన్ రెవల్యూషన్ ప్రకారం సిఎన్జీని ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం. సో మనం ఏంటంటే పెట్రోల్ ప్లస్ సిఎన్జీ, డీజిల్ అనేది ఇంకా పూర్తిగా తీసేసాం. ఎందుకంటే పెట్రోల్ వెన్ కంపేర్డ్ ఫ్రమ్ పెట్రోల్ టు డీజిల్ ఎక్కువ పొల్యూషన్ జనరేట్ చేస్తారు. సో మనం ఏం చేస్తామంటే పెట్రోల్ ప్లస్ గో గ్రీన్ రెవల్యూషన్ ప్రకారం సిఎన్జీని ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం. సో మారుతి వెహికల్స్లో ఇప్పుడు ఉన్నాయి 3/4 వచ్చేసి మొత్తం, అంటే మోర్ దాన్ 90-95% మీకు డీజిల్ వెహికల్స్ ఉండవు సార్, ఓన్లీ పెట్రోల్ ప్లస్ సిఎన్జీని ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం. సో మనకున్న ఇవేందంటే సార్, ఎల్ఎక్స్ఐ వచ్చి స్టాండర్డ్ మోడల్, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్, ఈ 3 వేరియంట్స్ ఉంటాయి సార్. విఎక్స్ఐ వచ్చేసి బేసిక్, జెడ్ఎక్స్ఐ వచ్చేసి మిడిల్ వర్షన్ సార్, జెడ్ఎక్స్ఐ ప్లస్ వచ్చి టాప్ ఎండ్ సార్. మనకు కావాల్సిన మారుతి ప్రోడక్ట్స్లో కానీ బయట కూడా మనకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో లేకపోతే మమ్మల్ని అప్రోచ్ అయినా ఏ కలర్స్ కావాలి అని. ఒక డ్యూయల్ టోన్ వచ్చేసి మనకి, డ్యూయల్ టోన్ అంటే ఇప్పుడు రెడ్ కలర్ పైన అంత బ్లాక్ వచ్చేసి బ్రెజా వీటిల్లో ఉంటాయి సార్. సో మనం దాన్ని బట్టి మనం ఇది చేస్తాం. మా షోరూమ్కి వచ్చేసి మేమేమి ప్రొవైడ్ చేయగలుగుతున్నామంటే, సేల్స్లో కానీ కస్టమర్ని అప్రోచ్ అవ్వటం కానీ,
కస్టమర్ బుకింగ్ తీసుకున్న దగ్గర నుంచి డెలివరీ ఇచ్చి టీఆర్ జనరేట్ చేసి అన్ని పర్మనెంట్ రిజిస్ట్రేషన్ వచ్చిన దగ్గర నుంచి బాగా చేస్తాం సార్. మన మారుతిలో ఇంకోటి ఏంటంటే సార్, హుండై కానీ వెన్ కంపేర్డ్ టు హుండై మిగతా ఎన్ని చూసుకుంటే కార్ షోరూమ్లో హుండై టాటా ఇవన్నీ మనకి ఇచ్చే ఏంటంటే సార్, 2+3 ప్రతి వాళ్ళు ఇప్పుడు ఫోర్ వీలర్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇస్తున్నారు 2+3 5 ఇయర్స్ వారికి. వెన్ కంపేర్ టు దమ్ మంది 80-85% మనం కస్టమర్ని సాటిస్ఫై చేయగలుగుతున్నాం. మార్కెట్లో కస్టమర్ని మనం సాటిస్ఫై చేయగలుగుతున్నాం. ఎలా? వారంటీలో కానీ, లో ఆన్ మెయింటెనెన్స్ కాబట్టి సర్వీసింగ్లో కానీ, ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్, థర్డ్ సర్వీస్లో మంది చాలా తక్కువ పడుతుంది. సో ఇదేనే కాకుండా సర్వీస్ అనే కాకుండా వారంటీ పీరియడ్లో కానీ ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే కొంతమంది కస్టమర్స్ మా దగ్గరకు వచ్చి ఆర్బీ ఎంక్వైరీస్, అంటే ఆర్బీ ఎంక్వైరీ ఇన్ ది సెన్స్ మనం ఎక్స్చేంజ్కి వస్తారు ఎవాల్యుయేషన్. మనం 1 రూపాయి పోయినా సరే తీసుకొని ఆ వెహికల్ ఇప్పుడు 2 లాక్స్ కడిగారు సార్ కస్టమర్ ఎస్టిమేషన్. మనం 1 లాక్ 1.5 వచ్చింది అనుకోండి, అయినా కూడా మనం సపోర్ట్ చేసి ఏది కొత్త వెహికల్లో సపోర్ట్ చేయడమే కానీ ఎంక్వైరీ మార్కెట్ ట్రూ వాల్యూలో కానీ ఎవరికి ఏదున్నా సార్, ఇప్పుడు మార్కెట్లో 80-85% మనం మారుతి వెహికల్స్ రావడానికి కారణం ఏంటంటే ఓల్డ్ వెహికల్ని మనం ఎక్స్చేంజ్ చేసుకోగలం. మన కస్టమర్కి మనం సపోర్ట్ ఇవ్వగలగటం మనకి ప్లస్ పాయింట్ అనుకుంటున్నాను సార్. నేను దిస్ ఈజ్ స్విఫ్ట్ సార్, ఇది స్విఫ్ట్ సార్, స్విఫ్ట్ జెడెక్స్, ఇది ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ సార్. మనకేంటంటే దీంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే ఆటోమేటిక్ సీట్ అడ్జస్ట్మెంట్స్ కానీ, 3+1 సీటింగ్ కెపాసిటీ కానీ, మొత్తం డ్రైవింగ్ కంఫర్ట్ ఉంటుంది సార్. స్పాండిలైటిస్, బ్యాక్ పెయిన్ వచ్చే వాళ్ళు కూడా ఈ జెడెక్స్ స్విఫ్ట్లో ఈ సీటింగ్ కంఫర్ట్ని బట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎంత లాంగ్ అయినా సరే వాళ్ళు వెళ్ళగలిగిన ఇది ఉంటుంది సార్, ఫ్రీనెస్ ఉంటుంది. బూట్ స్పేస్ కానీ, మనకి ట్రంక్ స్పేస్ కానీ, మనకి మొత్తం బాగుంటుంది సార్. హెడ్ లైట్స్ కానీ అంతా స్టైలిష్ ఉంటుంది సార్. ఇంకోటి మీరు కంపేర్ టు 2023 and 2024, మీకు 2024లో మీకు వెహికల్ వాల్యూమ్ పెరగటం కానీ, సీటింగ్ కెపాసిటీ కానీ, అంతా కంఫర్ట్ కానీ, సీటింగ్ కంఫర్ట్ కానీ, ట్రంక్ స్పేస్ కానీ బాగుంటుంది సార్. ఇది వచ్చేసి స్విఫ్ట్లో మిడిల్ వర్షన్. సార్ మైలేజ్ 20 వస్తుంది సార్, మైలేజ్ 20, 18-20 సార్. లోకల్లో 18 వస్తుంది, అవుట్ సైడ్ లాంగ్ డిస్టెన్స్లో మనకి 20 వస్తుంది సార్. బ్రిజా సార్, ఇది బ్రిజాలో బేసిక్ మోడల్ సార్, ఇది బ్రిజాలో బేసిక్ మోడల్ BXI సార్ ఇది. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సార్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కానీ, ఇదేంటంటే సార్ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. మీడియం బడ్జెట్లో గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది, టర్నింగ్ రేడియస్ కానీ ఇది కానీ మొత్తం బాగా కంఫర్ట్ ఉంటుంది సార్. డ్రైవింగ్ కంఫర్ట్ ఉంటుంది, ప్లస్ చూడటానికి కూడా కొద్దిగా గాంభీర్యంగా హెవీగా చూడటానికి కూడా హెవీగా, బండి అయితే మంచి క్వాలిటీ ఉంటుంది సార్. చాలా మైలేజ్ కానీ ఏదైనా చాలా నంబర్1 ఉంటుంది సార్. ఇంకోటి ఏంటంటే ఇది కూడా అంతే సార్, స్విఫ్ట్ లాగే 3+1 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది, ట్రాన్స్పేస్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు 3/4 మారుతి ప్రోడక్ట్స్ని ప్రిఫర్ చేసేవాళ్ళు బ్రిజా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సార్, యూత్ అనేది. ఎందుకంటే స్టైలిష్ ఉంటుంది, మళ్ళీ ఎక్కువగా ఫ్యామిలీ వెహికల్ సార్, కంప్లీట్ ఫ్యామిలీ వెహికల్ అండి బ్రిజా అనేది. ఇంకోటి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కానీ, అంతా వీల్ బేస్ కానీ, పవర్ ల్యాంప్ కానీ అంతా మీకు బాగుంటుంది సార్. 3+1 సీలింగ్ చెప్పాను, ఇది కూడా పెట్రోల్ వర్షన్ సార్. పెట్రోల్ మనకు ఉన్న వెహికల్ అనేది మొత్తం ఇప్పుడు పెట్రోల్ వర్షన్. ఎస్ సార్, 80-85% మారుతి వచ్చేసి డీజిల్ స్టాప్ చేసింది సార్. గో గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా పెట్రోల్ ప్లస్ సిఎన్జిని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఓకే సార్, ఓకే. ఇప్పుడు మనకి పక్కన డిజైర్ సార్, డిజైర్ ఇస్ బేసిక్ మోడల్ సార్ BXI. స్విఫ్ట్ డిజైర్ వెన్ కంపేర్ టు 2023-2024 మీకు స్పేస్ పెరిగింది సార్ బాగా, బూట్ స్పేస్ కానీ, లగేజ్ కానీ, మొత్తం ట్రంక్ కానీ, ఫ్రంట్ కూడా కొద్దిగా లైట్ మాడిఫికేషన్స్ జరిగింది సార్. హెడ్ ల్యాంప్స్ కానీ, 3+1 సీటింగ్ కెపాసిటీ. డిజైర్లో ఇంకోటి ఏంటంటే సార్, వేరే వెహికల్స్తో కంపేర్ చేస్తే రేర్ ఏసీ వెంట్స్ ఉంటాయి కదా సార్, ఈ ఏసీ బాగా ఇన్స్టెంట్గా కూల్ అవుతుంది సార్. ఇన్స్టెంట్గా మీకు అది కూల్ అయ్యే ఇది ఉంది. ఇంకోటి 3+1 సీటింగ్ కెపాసిటీ సార్, అంతా బాగుంటుంది. ఇది కూడా 20 దాకా వస్తుంది సార్ మైలేజ్, 18-20 ఇన్ ది సెన్స్ మనకి లాంగ్ మైలేజ్లో 20 వస్తుంది. లోకల్లో మినిమం 18 అయితే తగ్గదు సార్. అదే విలేజ్ వచ్చేసరికి, విలేజ్ రూట్లో వచ్చేసరికి ఒక 18 దాకా రావచ్చు. మన హైవే రూట్ అనేది మనకి ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి మనకి 20 గేర్ చేంజ్ చేసే అంతే, దాంట్లో మనం చెప్పేది ఏం లేదు.
మన రూట్ని బట్టి మనకి మైలేజ్ అనేది కొంచెం హై లెవెల్లో ఉంటుంది అనమాట. అవును సార్. వెన్ కంపేర్డ్ ఇది ఏంటంటే సార్, దీంట్లో కూడా టూ ఉన్నాయి సార్ ట్రాన్స్మిషన్స్, ఆటో ట్రాన్స్మిషన్ ఉంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇప్పుడు మనకి ఇప్పుడు ఉన్న కలర్స్ మీ దగ్గర 3-4 కలర్స్ ఉంది. ఈ కారులో మనకి 3 కలర్స్, ఈ వెహికల్లో మనకి ఎన్ని కలర్స్ సార్? సార్ యాక్చువల్లీ ఏంటంటే సార్, మన మెయిన్ షోరూమ్ వచ్చేసి గుంటూరు సార్. ఇప్పుడు ఏంటంటే సార్, గుంటూరు జయలక్ష్మి షోరూమ్ ఒకటి, చిలకలూరుపేట, నర్సరావుపేట, ఎన్ని రోడ్లైనా, ఒంగోలు, అనంతపురం, మొత్తం టోటల్ మారుతి బ్రాండ్స్ని జయలక్ష్మి అనేది క్యాప్చర్ చేసింది సార్. సో ఏంటంటే ట్రస్టెడ్ సర్వీస్ మన. సో జయలక్ష్మి అనే బ్రాండ్తో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఎందుకంటే జయలక్ష్మి ఇస్ నాట్ ఇప్పటి నుంచో అప్పటి నుంచో కాదు, ఫ్రమ్ పాస్ట్ 25-30 ఇయర్స్ జయలక్ష్మి అనేది మార్కెట్లో ఉంది. సో ఏంటంటే మనది సర్వీస్ కానీ స్పేర్స్ కానీ సేల్ కానీ అంతా జెన్యున్ ఉంటుంది. కస్టమర్తో మా జయలక్ష్మికి ఉన్న వేరే డీలర్షిప్స్తో కంపేర్ చేస్తే మాకున్నది ఏంటంటే సార్, కస్టమర్తో మాకున్న జెన్యున్ రిలేషన్, ట్రాన్స్పరెన్సీ. మేము కస్టమర్కి మేము ఇచ్చే సర్వీస్ని బట్టి మాకు ఇన్ని ఇయర్స్ మేము రన్ చేయగలిగాం. స్టార్టింగ్ గుంటూరు ఒక్కటి ఉన్నది, మనం ఇప్పుడు చిలకలూరిపేట, నర్సరావుపేట, మాచర్ల, పిడుగురాళ్ళ, ఒంగోలు, అనంతపూరు, ఇన్ని మనం ఇన్ని బ్రాంచెస్ మనం చేయగలిగామంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే ఈ పాస్ట్ 25-30 ఇయర్స్లో ఇన్ని క్యాప్చర్ చేయటం అనేది 4-వీలర్ షోరూమ్, సింగిల్ డీలర్షిప్ ఎక్కడా లేదు. ఇంకా మన వాళ్ళు ఏంటంటే ఇంకా వేరే బిజినెస్లో కూడా, అంటే 2-వీలర్లో కూడా ఇంట్రడ్యూస్ అయ్యింది జయలక్ష్మి అనే బ్రాండ్తో. కస్టమర్కి మనం ఇచ్చే సర్వీస్ని బట్టి, కస్టమర్కి మనం ఇచ్చే ట్రాన్స్పరెన్సీని బట్టి మనం రన్ చేయగలుగుతాం సార్. ప్రతి వెహికల్లో మీరు అన్నట్టు మన దగ్గర ఉన్నవి స్విఫ్ట్ కానీ, ఆల్టో కానీ, డిజైర్ కానీ, బ్రెజా కానీ, ఇవన్నీ ఎస్ప్రెసో కానీ, ఇవన్నీ సార్ ప్రతి దాంట్లో ఉన్న 4-5 వేరియంట్స్ కలర్స్ ఉంటాయి సార్. ఇది మెయిన్ షోరూమ్ కాదు కాబట్టి, ఇది రూరల్ ఏరియా కాబట్టి ఎక్కువ ఫాస్ట్ మూవింగ్ ఉండదు కాబట్టి మనకేంటంటే లిమిటెడ్గా మనకి బుకింగ్స్ బట్టి తెచ్చిపెట్టుకుంటాం సార్ డిస్ప్లేలో. ఓకే. ఇప్పుడు మనకి ఇప్పుడు మీ షోరూమ్ గురించి మేము వీడియో చేయడం కారణం ఏంటంటే, మనకి గుంటూరు నుంచే గుంటూరు నుంచి వచ్చే రూట్లో, ఒంగోలు నుంచి వచ్చే రూట్లో ఏదైనా వెహికల్ మీ మారుతి కార్లు అనేవి మీకు ఏదైనా రిపేర్ అయ్యి అన్ఎక్స్పెక్టెడ్గా ఆగిపోయి మీకు ఏమైనా గూగుల్లో ఫోన్ చేసి మీ షోరూమ్ ఇట్లా మీ నెంబర్ అనేది ఫోన్ చేస్తే మీరు ఎట్లా రెస్పాన్స్ అవుతారు సార్? యాక్చువల్లీ ఇటు నుంచి చూసుకుంటే ఇది మన రూరల్ ఏరియా అయినప్పటికీ ఇక్కడ నుంచి 45 కిలోమీటర్స్ ఉంటుంది సార్ మా మెయిన్ షోరూమ్ గుంటూరుది. ఇటు నుంచి ఒంగోలు 65 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ దాకా ఉంది. ఈ చుట్టుపక్కల ఏరియాలో 24/7 సర్వీస్ చేసేది ఒక్క మారుతి జయలక్ష్మి చిలకలూరిపేట మాత్రమే. 24/7 మా దగ్గర టోయింగ్ సర్వీస్ ఉంటుంది, మా దగ్గర ఎప్పటికప్పుడు టెక్నీషియన్స్ మాకు అందుబాటులోనే ఉంటారు. మాకు ఏమన్నా కస్టమర్ ఫీడ్బ్యాక్ కాల్ కానీ, లేకపోతే సర్వీస్ రిమైండర్ కాల్స్ కానీ, ఏమన్నా ఇమీడియట్ బ్రేక్ డౌన్ అయ్యే కాల్స్ కానీ మాకు వచ్చినప్పుడు మేము వెంటనే రెస్పాండ్ అయ్యి వితిన్ అంటే ఆ డిస్టెన్స్ రేడియస్ని బట్టి ఒక 45 to 1 hour లోపలే. ఇప్పుడు వితిన్ ది సిటీ అనుకోండి సార్, వితిన్ ది టౌన్ అయితే వితిన్ 10 to 15 minutes మా టెక్నీషియన్ అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యి బ్రేక్ డౌన్ సర్వీస్ తీసుకొని వస్తారు సార్. తప్పకుండా సార్, ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మన సర్వీస్ సెంటర్ కూడా ఎలా ఉందనేది మీకు వీడియోలో చూపించబోతున్నాను. ఆ సర్వీస్ సెంటర్లో మనం చూసుకొని మనం నేను చెప్పిన దానికంటే వాళ్ళు చెప్పిన దానికి మీకు చెప్పింది కాదు, మనం చూసుకుంటే మీకు వీడియోలో ఒక క్లారిటీ అనేది వచ్చింది చూడండి. ఈ షోరూమ్ కూడా చాలా పెద్దగా ఉంది, మంచి స్పేర్ పార్ట్స్ కూడా మంచిగా దొరుకుతాయని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. సర్వీస్ సెంటర్ కూడా మంచి చాలా బాగుంది, మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ మా సర్వీస్ కాల్స్ ఇవన్నీ ఇక్కడ నుంచి వెళ్తాయి సార్, సర్వీస్ రిమైండర్స్ కానీ కాల్స్ కానీ అంతా ఇక్కడ నుంచే వెళ్తుంటాయి, ప్రాసెస్ జరుగుతుంటుంది. మనం కస్టమర్కి సర్వీస్ డ్యూ అయినా సరే, లేకపోతే ఏమన్నా సర్వీస్ రిమైండర్స్ కానీ సేల్ రిమైండర్స్ కానీ మొత్తం ఇక్కడ నుంచే టెలికాలింగ్ అనేది జరుగుతుంది సార్. పేపర్ వర్క్ మొత్తం ఇక్కడ నుంచే, బిల్లింగ్ సెక్షన్తో సహా ఇక్కడ నుంచే జరుగుతుంటుంది. అండ్ దిస్ ఈజ్ కస్టమర్ లాంచ్ సార్ యాక్చువల్లీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది కస్టమర్ కాల్ చేయడం ఇక్కడ సర్వీస్ చేయడానికి మనకు రూమ్ అనేది అరేంజ్ చేశారు చూడండి, మంచిగా చేసేసి బాగుంది.
ఇప్పుడు మనం సర్వీస్ సెంటర్కి వెళ్దాము. యాక్చువల్లీ మా దగ్గర ఏంటంటే ఇక్కడ రూరల్ ఏరియా కాబట్టి పర్సనల్ కేర్ తీసుకొని చేస్తుంటాం. ఎందుకంటే మెన్ కంపేర్ టు టౌన్ అండ్ సిటీ, మనకి సిటీస్లో వచ్చినట్టు మనకి టౌన్లో రావు కదా సార్ సర్వీసెస్ వాల్యూము. సో కాన్సన్ట్రేట్ చేసి ఏ రెక్టిఫికేషన్స్ ఉన్నాయో మనం చేసి పెడుతుంటాం సార్. యాక్చువల్లీ తప్పకుండా సార్ సార్ యాక్చువల్లీ ఇక్కడ 5 బేస్ అనేవి ఉన్నాయి సార్. టోటల్ 5 బేస్ ఉన్నాయి ఇక్కడ. 5 బేస్ అండ్ దిస్ ఇస్ వీల్ అలైన్మెంట్ ఛాంబర్. యాక్చువల్లీ ఇటు సైడ్ అంతా వీల్ అలైన్మెంట్ ఛాంబర్ వస్తుంది. వీల్ అలైన్మెంట్ మొత్తం ఇక్కడ నుంచి జరుగుతుంటుంది. మనకి పర్ డే వచ్చేసి 5 to 6 వెహికల్స్ అనేది మనకి సర్వీస్ జరుగుతుంటుంది. టోటల్ ఉన్న 5 బేస్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకుంటుంటాం. సో యాక్చువల్లీ ఫెటాల్ ఏవి లేని పక్షంలో కూడా సర్వీస్ రిమైండర్స్ ఎందుకంటే ఈ రోడ్ ఏరియాస్ కాబట్టి కొంతమందికి సర్వీస్ మీద అవగాహన ఉంది సార్. సో టైం టు టైం మన టెలికాలర్ త్రూ మనం కాల్ చేయించి ఇక్కడ సర్వీస్ చేయిస్తాం సార్. యాక్చువల్లీ ఇవాళ మొత్తం అయిపోయింది సార్, ఈవెన్ టెలికాలి. సో ఇది వచ్చేసి సర్వీస్ వచ్చింది సార్. కొద్దిగా దీనికి క్లచ్ ఫైనాన్స్ వారికి దీంట్లో భాగంగా మనం క్లైమ్ చేయించి ఇప్పుడు సర్వీస్ చేసే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మన స్పేర్ పార్ట్స్ కూడా మనకి ఇంట్లో ఒక 5 పర్సెంట్ దొరుకుతుంది. సార్ యాక్చువల్లీ ఏంటంటే మా దగ్గర 90 to 95% మొత్తం దొరుకుతుంది సార్. దొరకని పక్షంలో వితిన్ 24 to 48 అవర్స్ లోపల మనం తెప్పిస్తాం బయట నుంచి. ఇఫ్ ఎట్ ఆల్ మనకి జనరల్ సర్వీస్ ఫ్రీ సర్వీస్ అనుకోండి సార్, వితిన్ ఏ డే మనం ఇచ్చేస్తాం. మార్నింగ్ నుంచి మార్నింగ్ 10 ఇచ్చారంటే ఈవినింగ్ 4-5 కల్లా ఇచ్చేస్తాం వెహికల్. ఇఫ్ ఇట్ ఆల్ అది ఇంజన్ కానీ క్లచ్ కానీ ఏమైనా కంప్లైంట్ వచ్చినప్పుడు 24 అవర్స్ టైం తీసుకుంటాం. సో దాన్ని బట్టి మనం సార్ మేము మా మార్పు జరిగిన సార్ మనం ఆర్డర్ పెడతాం. మార్పు ఆర్డర్ పెట్టి గుంటూరు షోరూమ్ లేదు సార్, మనం డైరెక్ట్గా మార్పులో వాళ్ళకి మేము మెయిల్ పెట్టాం. మెయిల్ పెట్టిన దాన్ని బట్టి వాళ్ళు ఇబ్బంది మార్పు జరిగిన దాన్ని బట్టి వాళ్ళు ఎక్కడ ఏర్పడుతున్నారు మీకు చెప్పండి. అవును సార్, దాన్ని బట్టి మీరు ఇచ్చేస్తూ మీరు వీటిలో వాళ్ళకి రిపేర్ చేసి వాళ్ళు మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెచ్చుకునే మనకు కావాల్సింది మనకి మీ దీంట్లో మనకి రేట్ లాగితే మనకి స్టాప్లో అన్ని స్టాప్లో మనకి మీరు వీడియో చూసి మీరు ఫాలో అయితే మీకు మంచి ఉపయోగపడుతున్నాను. మీరు చూడండి షో షోరూమ్ అలాగే సర్వీసులు కూడా చాలా తక్కువ షోరూమ్ ఇంట్లో వాళ్ళు పర్సన్ కూడా కూర్చోడానికి కూడా సపరేట్ రూమ్ కూడా ఉందన్నమాట. కస్టమర్ మనం కూర్చోడానికి కూడా మంచి సపరేట్ రూమ్ ఉంది, మంచి ఫెసిలిటీ ఉందన్నమాట. ఇప్పుడు వీడియో నచ్చితే లైక్ చేయండి, మనం అలాగే ఫోటోలు తీసుకోవాలంటే మన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఓకే VLR మా ఛానల్ మీరు సార్ ఫర్ లేటెస్ట్ ఆటో అప్డేట్స్ అండ్ ఇంప్రొవైజేషన్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ 100 గోపి VNR channel. Thank you.